हेलो एवरीवन, वेलकम बैक टू हर्ष डीएससी क्लासेस। मन वीडियो सेकंड एंड थर्ड सेमेस्टर की संबंधी लेसन्स चूदा। फिफ्थ लेसन वे मन ते आहार, सिक्स्थ लेसन वे नीर, सेवेंथ लेसन वे वार सेवल विलुवैनवी, एइथ लेसन वे रवाना, नाइन्थ लेसन वे समाचार प्रसारम, टेन्थ लेसन वे चूसी वद्दाम, इलेवेंथ लेसन वे मनम एक्कड उन्नाम। ఇవి సెకండ్ అండ్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి లెసన్స్. ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి లెసన్స్ అయినటువంటి కుటుంబము, హరిత ప్రపంచము, మన చుట్టూ ఉన్న జంతువులు, జ్ఞానేంద్రియాలు అనే వీడియో ఆల్రెడీ చేశాము. ఎవరైనా ఇంకా చూడకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఫిఫ్త్ లెసన్ మనం తినే ఆహారం గురించి నేర్చుకుందాం. ఈ లెసన్ ఫిఫ్త్ లెసన్ వచ్చేసి మనం తినే ఆహారం. ఈ లెసన్లో ఉన్న టాపిక్స్ ఏంటంటే, మనము అందరితో కలిసి కూర్చొని తినడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గ్రహిస్తారు, ఆహారాన్ని ఎలా చేసే విధానాన్ని గ్రహిస్తారు, నెక్స్ట్ ఆహారం వృధా చేయకూడదని గ్రహిస్తారు అనే వాటిని ఈ లెసన్ ద్వారా మనము నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఆహారం తీసుకోవడం అనేది సంతోషదాయకమే కాదు, అది మనకు శక్తినిస్తుంది కూడా. ఆహారం తీసుకోకపోతే మనము జబ్బు పడతాము, కాబట్టి సరైన సమయానికి భోజనం తినడం అత్యవసరం. అది కూడా సరైన సమయానికి భోజనం తినడం అనేది ముఖ్యము అనేది ఈ పేజ్లో ఉన్నటువంటి కంటెంట్. అండ్ నెక్స్ట్ పేజ్లో ఏ మధ్యాహ్న భోజన పథకం. మధ్యాహ్న భోజన పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే, కొంతమంది విద్యార్థులు, పేద విద్యార్థులు ఇంట్లో సరిగ్గా ఆహారం చాలినంత దొరకకపోవడం వల్ల కానీ లేకపోతే వాళ్ళ పేదరికం వల్ల కానీ తినకుండా పాఠశాలకు వస్తూ ఉంటారు. దీని వలన ఆహారం లేని కారణంగా చదువుపై ఎటువంటి శ్రద్ధ కానీ కాన్సన్ట్రేషన్ కానీ చేయలేరు. కాబట్టి తరగతి గదిలో పిల్లలు అనేవాళ్ళు ఉత్సాహంగా ఉండాలి అనే ఉద్దేశంతో, వాళ్ళకు తగినంత ఆహారము లభించాలి అనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మధ్యాహ్న భోజన పథకంలో భోజనంతో పాటు గుడ్డు, అన్నము, సాంబారు, చెక్కి, వెజిటేబుల్ రైస్ లాంటి ఆహారాన్ని రోజు పిల్లలకు అనేది సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన పరిసరాలలో పిల్లలు చాలామంది ఏ రోజు పూర్తి భోజనం తీసుకోరు. ఈ పరిస్థితి కారణంగా వారి పేదరికం కారణంగా పిల్లలకు సరైన భోజన ఆహారాన్ని అందించలేరు. అటువంటి పిల్లలు ఖాళీ కడుపుతోనే బడికి వస్తూ ఉంటారు. కాబట్టి మన ప్రభుత్వము విద్యార్థులందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. అందువలన పోషక విలువలతో కూడిన మరియు రుచికరమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పిల్లలకు, పేదరిక పిల్లలకు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ చాలినంత ఆహారం దొరక్క విద్యార్థులు అలాగే బడికి రావడం వల్ల చదువు మీద శ్రద్ధ చూపించలేరు అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వము విద్యార్థులందరికీ పోషక విలువలతో కూడినటువంటి రుచికరమైన భోజనాన్ని అందించడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. నెక్స్ట్ మనము ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీగా మొక్కలు, జంతువుల నుండి లభించే అన్ని ఆహార పదార్థాలను తినాలి. ఇంటిలో ఆహారం వృధా చేయట అనే టాపిక్ ఇచ్చారు. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆహారం విలువైనది, కాబట్టి మనం ఆహారాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు. మనకు సరిపోయినంత ఆహారాన్ని మాత్రమే తీసుకొని వృధా చేయకుండా వృధాని తగ్గించాలి అనేది ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్లాస్టిక్ వద్దని చెప్పాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం కోసం మనం ఏం చేయాలంటే, స్టీల్ గ్లాసులను మరియు పాలిథిన్ కవర్లు యూస్ చేయకుండా క్లాత్ బ్యాగ్స్ని యూస్ చేయడం వల్ల మనము ప్లాస్టిక్ని నివారించవచ్చును. నెక్స్ట్ ఆహారాన్ని నిల్వ చేయటం. ఆహారాన్ని మనం ఎలా నిల్వ చేసుకోవాలి అనే టాపిక్ మీద
పచ్చళ్ళు చట్నీలు జాములు వడియాలు మొదలైనవి చాలా కాలం పాటు నిల్వ ఉంచగలము. పచ్చళ్ళు చట్నీలు జాములు మొదలైనటువంటివి చాలా కాలం పాటు నిల్వ ఉంచగలము. ఉప్పు అనేటటువంటిది ఒక నిల్వ చేసే కారకము. నూనె పచ్చళ్ళల్లో బ్యాక్టీరియా ఫంగస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. నూనె పచ్చళ్ళల్లో బ్యాక్టీరియా ఫంగస్ లేకుండా ఏర్పడకుండా నిరోధిస్తుంది. నెక్స్ట్ పచ్చళ్ళు నిల్వ చేయడానికి దానిలో ఉప్పు నూనెను కలుపుతారు. వడియాలను ఎండలో ఆరబెడతారు. నెక్స్ట్ చెర్రీ లాంటి పండ్లు తాజాగా ఉండడానికి చక్కెర పాకంలో నిల్వ ఉంచుతారు లేదా జామ్గా తయారు చేసి నిల్వ ఉంచుతారు. చెర్రీ లాంటి తాజా పండ్లను చక్కెర పాకంలో నిల్వ చేస్తారు లేదా జామ్ లాగా తయారు చేసి నిల్వ ఉంచవచ్చును. నెక్స్ట్ కొన్ని కూరగాయలు మాంసము చేపలు అధిక చల్లదనం కలిగి ఉన్న పెట్టెల్లో నిల్వ ఉంచుతారు. ఈ పద్ధతిని ఫ్రీజింగ్ అంటారు. మనము కొన్ని కూరగాయలను కానీ మాంసం కానీ చేపలను కానీ ఎక్కువ చల్లదనం ఉండేటటువంటి ప్రదేశంలో ఉంచి నిల్వ ఉంచుతారు. ఈ పద్ధతిని ఫ్రీజింగ్ అంటారు. నెక్స్ట్ పండ్లు కూరగాయలు ఆకుకూరలు పచ్చళ్ళను పెడతాము. కొన్ని జంతు సంబంధ ఆహార పదార్థాలకు కూడా ఎక్కువ మొత్తంలో ఉప్పు కారం నూనె కలిపి నిల్వ ఉంచుతారు. నెక్స్ట్ కూరగాయలు పండ్లు పాలను ఫ్రిడ్జ్లో ఉంచి కొద్ది రోజుల వరకు నిల్వ ఉంచి బ్యాక్టీరియా బూజు వంటి వాటిని పెరగకుండా నిరోధించవచ్చును. నెక్స్ట్ మనం ఫ్రూట్స్ని నిల్వ ఉంచుకోవడానికి ఫస్ట్ పద్ధతి వచ్చేసి జామ్ లాగా కూడా నిల్వ చేయొచ్చును. మరియు చేపలు మాంసము ఇలాంటి వాటిని ఫ్రీజింగ్ మరియు శీతలీకరణ ద్వారా వాటిని కొన్ని రోజులు నిల్వ ఉంచేలా చేయవచ్చును. పచ్చడికి ఎక్కువ ఉప్పు నూనె కారం కలిపేసి ఉంచడం వల్ల కూడా ఎక్కువ పాటు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ మనం పాలు పండ్లు కూరగాయలు లాంటి వాటిని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చును. నెక్స్ట్ వరి గోధుమ వంటి ఆహార ధాన్యాలు పప్పు ధాన్యాలు వేరుశనగ వంటి నూనె గింజలు కీటకాలు మరియు బూజుల చేత పాడు చేయబడతాయి. ఇలా పాడవకుండా మనము వేపాకులను ఎండబెట్టి నిల్వ ఉంచే సంచుల్లో ఉంచుతారు. మనము ఏంటంటే వరి గోధుమ వంటి ఆహార పదార్థాలు వేరుశనగ వంటి నూనె గింజలను కానీ వీటికి కీటకాలు బూజులు ఎక్కువగా పడుతూ ఉంటాయి అన్నమాట. అందుకు మనం ఏం చేయాలంటే వేపాకు అనేది బాగా ఎండబెట్టి మనం దేంట్లో అయితే వరి గోధుమ వంటి ఆహార ధాన్యాలు స్టోర్ చేస్తామో ఆ సంచులలో వీటిని వేపాకులు అనేటివి వేసి ఉంచడం వల్ల ఆహార పదార్థాలు అనేటటువంటివి కీటకాలు మరియు బూజులు చేత పాడు కాకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ నూర్పిడి చేసిన ధాన్యాన్ని బాగా ఎండబెట్టిన తర్వాత సురక్షిత ప్రదేశంలో ఉంచడం ద్వారా కూడా ఎక్కువ కాలం పాటు నిల్వ చేయవచ్చును. నూర్పిడి చేసిన ధాన్యాన్ని కూడా బాగా ఎండబెట్టిన తర్వాత సురక్షిత ప్రదేశంలో ఉంచడం ద్వారా కూడా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. నెక్స్ట్ టిన్ను స్టీలు అల్యూమినియం పాత్రలతో వెదురుతో చేసిన పెద్ద పెద్ద బుట్టల్లో నిల్వ ఉంచడం ద్వారా ఎలుకలు చుంచులు కీటకాల నుండి కాపాడగలుగుతాము. నెక్స్ట్ వృత్తిపని వారి గురించి ఇచ్చారు. ఇక్కడ కంసాలి అంటే ఏం చేస్తారంటే కొడవలు తయారు చేస్తారు. వడ్రంగి అంటే నాగలి తయారు చేస్తారు. నెక్స్ట్ ప్రతి ధాన్యపు గింజ మన దగ్గరకు వచ్చి చేరడం వెనుక అనేక మంది వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులు ఎవరంటే మనకి ఏమైనా రైస్ కానీ ఏమైనా ధాన్యం మనకు రావడానికి చాలామంది కష్టం ఉంటుంది. వాళ్ళు ఎవరెవరంటే రైతు కూలీలు కంసాలి వడ్రంగి మిల్లరు ధాన్యం అమ్మేవారు. ఇలా వివిధ దశల్లో వారి సేవలు ఉంటాయి. మనం వారి సేవలకు తప్పక కృతజ్ఞతలను కలిగి ఉండాలి. నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం ఈ పాఠంలో ఏం నేర్చుకున్నామంటే అందరితో కలిసి తినడం మనకు సంతోషాన్ని ఇస్తుంది. నెక్స్ట్ మధ్యాహ్న భోజనం పిల్లలందరి హక్కు. మధ్యాహ్న భోజన పథకం అనేటటువంటిది పిల్లలందరి హక్కు. ఆహారాన్ని సంపూర్తిగా తినడమే ఆహారాన్ని వృధా చేయడానికి అరికట్టే ప్రధాన మార్గం. మనం ఆహారం వృధా చేయకుండా ఉండాలంటే మనం పెట్టుకున్నటువంటి ఆహారాన్ని సంపూర్తిగా తినడమే దానికి ఒక ప్రధాన మార్గము. నెక్స్ట్
ఉప్పు నూనె కలపడం ద్వారా ఎండలో ఎండబెట్టడం ద్వారా ఆహారాన్ని నిల్వ చేయవచ్చును. నెక్స్ట్, మనం తినే ఆహార ముద్ద వెనుక అనేక మంది శ్రామికుల కృషి ఉంది. ఎస్, అనేక మంది శ్రామికుల కృషి ఉంది. ఇది మనం తినే ఆహారం అనే లెసన్లోని ఇంపార్టెంట్ బిట్స్. మీకు ఇలా టెక్స్ట్ బుక్ వైజ్ చెప్పాలంటే ఇలానే చెప్తాను, లేదు మాకు బిట్స్ వైజ్లోనే చెప్పండి అంటే బిట్స్ వైజ్కి చెప్పడానికి చూస్తానండి. మీకు ఎలా కావాలో, ఈ వీడియో బిట్స్ రూపంలో కావాలా లేకపోతే ఇలా టెక్స్ట్ బుక్ రూపంలో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దాన్ని బట్టి వీడియోస్ తయారు చేస్తాను. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.